సక్సెస్ అయినప్పుడు దాని గురించి ఎవరైనా మాట్లాడతారు, నా వల్లే అయ్యింది, ఆల్ క్రెడిట్ సార్ మైన్ అని అంటుంటారు. బట్ ఫెయిల్ అయితేనే ఫేస్ చేయలేక ఆ విషయాన్ని స్కిప్ చేసే ప్రయత్నం చేస్తారు, ఆర్ఎల్స్ వదిలేస్తారు. ఇంకొంతమంది వేరే వాళ్ళ మీద గెంటేస్తారు. ఇది అన్ని ఫీల్డ్స్లో ఉండేదే, బట్ సినీ ఫీల్డ్ కొంత డిఫరెంట్, క్రియేటివ్ ఫీల్డ్ కదా. ఒక బిల్డింగ్ బాగుంది కదా అని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీతో ఇంకో 100 కట్టచ్చు, కానీ సినిమాలా కాదు, డిఫరెన్స్ చూపించాలి. పాత సినిమాలోని సీన్సే యాజ్ ఇట్ ఈజ్గా వాడుకుంటా అంటే ఒప్పుకోరు. అలాంటప్పుడు ఆ ఓల్డ్ మూవీస్ని మళ్ళీ చూసి ఎంజాయ్ చేస్తాము, దీనికి ఎందుకు మనీ పే చేస్తాము, ఇలాగే అంటారు అందరూ. సో మరి ఇలాంటి ఈ ఫీల్డ్లో సినిమా ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయ్యిందని ఒప్పుకోవటం ఒకంత గ్రేట్ అనే చెప్పాలి ఈ విషయంలో. ఆ యాక్టర్స్ ఎవరు అండ్ ఏ ఏ సందర్భాల్లో చెప్పారు ఇవి చెప్పబోయే ముందు మన మూవీ మ్యాటర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ని కంపల్సరీగా ఆన్ చేయండి. నెంబర్ 7, అఖిల్. ఫస్ట్ డే ఫస్ట్ షో. ఇక్కడ ఫస్ట్ షో అంటే 6 PM షో అని అర్థం. మీరనుకునే మార్నింగ్ షో ఫ్యాన్స్ FDFS కాదు, అలా రిలీజ్ రోజు ఈవినింగ్ షోకే దుకాణం సర్దేసుకున్న ఈ ఇయర్ 60+ crores బడ్జెట్ ఫిలిమ్స్లో ఇదే టాప్ అనుకుంటా. ఫస్ట్ డే 4 crores షేర్ వస్తే సెకండ్ డే 60 lakhs. పర్ఫెక్ట్ బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ముందుకెళ్లడం, ఇంకా చాలానే రీజన్స్ వల్ల సినిమా ఇలా అయ్యిందని ప్రొడ్యూసర్ ఆల్రెడీ చెప్పేశారు. ఆ నెక్స్ట్ వెంటనే అఖిల్ కూడా సినిమా ఫ్లాప్ని యాక్సెప్ట్ చేస్తూ ఒక నోట్ పోస్ట్ చేశారు ట్విట్టర్లో. నెంబర్ 6, వరుణ్ తేజ్. గనీ అనే పేరు వింటే బాలు మూవీలోని గనీ క్యారెక్టర్ విత్ దట్ పవర్ఫుల్ మణిశర్మస్ BGM గుర్తొస్తుంది. అలాంటి టైటిల్ పెట్టి వరుణ్ తేజ్ ఏమో ఇలాంటి డిజాస్టర్ ఇచ్చారు. మూవీ మ్యాట్నీ షోకే ఖాళీ అయింది. ఫ్లాప్ అవ్వటంతో కొన్ని రోజుల్లోనే నోట్ రిలీజ్ చేశారు అపాలజీ చెప్తూ వరుణ్ తేజ్. 1 రూపీతో ఐఫోన్ విన్నవచ్చు, ఎలా అంటే కింద పెట్టిన ఒక అప్లికేషన్ లింక్ని క్లిక్ చేసి గివ్అవే కంటెస్ట్లో జాయిన్ అవ్వటం ద్వారా. ఇంకా టాప్ ర్యాంక్ తెచ్చుకొని SUV కార్ కూడా గెలిచే అవకాశం ఉంది. ఇదంతా ఎందులో అంటే మైల్ 11 సర్కిల్లో. ఈరోజు అంటే 8 ఆగస్ట్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ ఉంది కదా, దానికి సంబంధించి మైల్ 11 సర్కిల్ గేమ్స్తో పాటు ఈ ఫెంటాస్టిక్ ఆఫర్స్ని మీ ముందుకు తీసుకొచ్చింది. ఈ ఫ్యాంటసీ గేమ్ ఎలా ఉంటుందంటే 11 మెంబర్స్ టీమ్ని సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళ యాక్చువల్ పర్ఫార్మెన్స్ బట్టి మీరు సెలెక్ట్ చేసిన టీమ్కి పాయింట్స్ వస్తాయి. మోర్ పాయింట్స్ బిగ్గర్ ది ప్రైజెస్ అన్నమాట. ఇందులో గివ్అవే కంటెస్ట్ ఉంది, పాల్గొని iPhone 14 గెలవచ్చు. దీని ఫీజ్ జస్ట్ 1 రూపీ మాత్రమే. అలాగే ఇండియా వర్సెస్ వెస్టిండీస్ సిరీస్ ప్రతి మ్యాచ్లో హయ్యెస్ట్ పాయింట్స్తో ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒక SUV గెలుచుకుంటారు. ఇంకా మీరు డిపాజిట్ చేసిన దానికి 20% ఎక్స్ట్రా క్యాష్ బోనస్గా ఇస్తారు. సో లేట్ చేయొద్దు, ఈరోజు మ్యాచ్ ఉంది. కింద పిన్నెడ్ కామెంట్లో పెట్టిన లింక్ క్లిక్ చేసి సైన్అప్ అయ్యి ఐఫోన్ అండ్ SUV విన్ అయ్యే ఛాన్స్, ఇంకా 20% ఎక్స్ట్రా బోనస్ని పొందండి. నెంబర్ 5, రామ్ చరణ్. వినయ్ విదేరమ్మ ఫ్లాప్ టైంలో రామ్ చరణ్ ట్విట్టర్లో సారీ చెప్తూ ఒక లెటర్ వదిలారు. అప్పట్లో ఇది బాగా సర్క్యులేట్ అయింది. సోషల్ మీడియా ఎప్పుడైతే భారీగా పెరిగిందో, అంటే మన దగ్గర ఇంటర్నెట్ తక్కువ ఖర్చుతో రావటం స్టార్ట్ అయిందో, యాక్టర్స్ ఆర్ సెలబ్రిటీస్ ఫ్యాన్స్తో కానీ ఆడియన్స్తో కానీ అడ్రస్ చేసే ప్లాట్ఫామ్లో కొంత మార్పు వచ్చింది. ఆ టైంలో మొదటిగా ఇలా ట్విట్టర్ యూస్ చేసి సినిమా ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తూ అపాలజీ లెటర్ రాశారు రామ్ చరణ్. మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు నా ఈ మూవీ, బట్ ఈసారి బెటర్ ఫిలిమ్స్తో మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతాని సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే లెటర్తో తెలిపారు. నెంబర్ 4, నిఖిల్ సిద్ధార్థ్. ఈ టాపిక్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం విన్నా నిఖిల్ డిస్కో అనే మూవీ తీశారని. డిస్కో అంటే ఎన్నాళ్ళు ఇది అండ్ ఈ మూవీ తప్ప ఇంకేం తెలీదు. నిఖిల్ కూడా డిస్కో టైటిల్తో మూవీ తీశారని మొన్నే తెలిసింది. అయితే స్వామిరారా మూవీకి సంబంధించి జరిగిన అప్పటి కొన్ని ఇంటర్వ్యూస్, అలాగే రీసెంట్ స్పై మూవీ రిలీజ్కి ముందు జరిగిన ఒక ఇంటర్వ్యూలో కూడా డిస్కోకి అడ్రస్ లేకుండా పోవడంతో ఇక అన్నీ సర్దేసుకోవటమే అని ఫీల్ అయ్యా. లాంగ్ ట్రిప్కి వెళ్ళి టైం తీసుకొని ఇక మొత్తం మార్చాలి అని ఫిక్స్ అయ్యి స్వామిరారాతో వచ్చా అని అన్నారు. ఇది కూడా పోయుంటే ఇక సినిమాలు ఆపేద్దాం అనుకున్నా అని చెప్పారు. అలా డిస్కో ఫెయిల్ అవ్వడాన్ని నిఖిల్ యాక్సెప్ట్ చేస్తూ అండ్ దానివల్ల చేంజ్ వచ్చిందని కూడా అన్నారు. నెంబర్ 3, నాగార్జున. మనం మూవీ టైంలో కొన్ని ఇంటర్వ్యూస్లో దీనికి ముందు తీసిన బాయి సినిమా ఎలాంటి గుణపాఠం నేర్పిందో చెప్పారు నాగార్జున. కొత్త క్యారెక్టర్స్, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ పట్టుకోవాలి ఇక నుంచి, అప్డేట్ అవ్వాలి అని కొంత మార్చింది డిజాస్టర్ అయిన బాయ్ మూవీ. ఆ సినిమా దెబ్బకి ట్రాక్ చేంజ్ చేయకపోతే నేను సినీ ఇండస్ట్రీలో డిసపీర్ అయిపోతానేమో అనిపించిందని కూడా అన్నారు. క్లియర్గా ఆ సినిమాతో ఎంత డిసప్పాయింట్ చేశానో ఆడియన్స్ని, అట్ ద సేమ్ టైం ఆ ఫెయిల్యూర్ నాకు హెల్ప్ అయిందని కూడా అన్నారు. నెంబర్ 2, NTR.
రెండు సందర్భాల్లో, అది కూడా పెద్ద పెద్ద ఈవెంట్స్ టైంలో మాట్లాడారు ఎన్టీఆర్. ఆ ఫిలిమ్స్తో ఫ్యాన్స్ ఆర్ ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసినందుకు నేను చాలా ఫీల్ అయ్యాను, అవి ఎప్పటికీ మర్చిపోను అని కూడా అన్నారు. టెంపర్ మూవీ ఆడియో ఫంక్షన్లో రామయ్య వస్తవయ్య అండ్ ఎస్పెషల్లీ ఘోరమైన రభసాని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. ప్రతిసారి రావటం, బాగా తీశాం, అదరగొట్టేశాం ఇలానే అంటున్నాం. కానీ ఎక్కడో ఉంది, గత రెండు సినిమాల నుంచి మిమ్మల్ని నిరాశపరుస్తున్నాను అని అన్నారు. బట్ ఈసారి ఈ టెంపర్ మాత్రం అలా కాదు. ఫ్యాన్స్ అయిన మీరు ఈసారి నుంచి కోళ్ళ రెగరేసుకునే సినిమాలే తీస్తా అని శపథం చేశారు. ఆ ప్రామిస్ ఇప్పటి వరకు బ్రేక్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే మన మెహర్ అన్న టాప్ మూవీ శక్తి గురించి. RRR మూవీకి సంబంధించి రెండు మూడు ఈవెంట్స్లో శక్తి మూవీని మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. ఇండైరెక్ట్గా ఇంకెప్పుడు ఎవరిని ఆ రేంజ్లో డిసప్పాయింట్ చేయకూడదు అని అలాగే గుర్తుపెట్టుకున్నా అని అన్నారు. ఇంకో ఈవెంట్లో ఇన్ని సినిమాలుండగా బజ్గయ్య గంటి అదే శక్తినే చూడాలా అని ఆన్సర్ ఇచ్చారు. ఎప్పుడూ వెంటాడి ఎమోషన్ అయిపోయింది ఎన్టీఆర్కి ఆ ఫిలిం. బిట్వీన్ నేను మెహరన్న రంబోలా మూవీ ఆ రోజు చేసే సక్సెస్ మీట్ కోసం వెయిటింగ్. 1, మహేష్ బాబు. రీమేక్స్కి ఫుల్ ఆపోజిట్, అలాగే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. సో ఫ్లాప్స్ రెస్పాన్సిబిలిటీ తానే తీసుకోవడం, వాటిని యాక్సెప్ట్ చేయటం, ఈ విషయాల్లో మహేష్ బాబు టాప్ అంతే. అదేంటి ఇంతమంది ఉన్నారు కదా అని మీరు అనొచ్చు. మిగతా వాళ్ళలో ఇద్దరు ముగ్గురు తప్ప చాలామంది సోషల్ మీడియా అకౌంట్స్లో చెప్పిన వాళ్ళే. డైరెక్ట్గా మాట్లాడడం వేరే, టైప్ చేయటం వేరే. మనిషి స్వభావం గురించి మీకు తెలియంది కాదు. తప్పు చేశాను అని ఒప్పుకోవటం అంత ఈజీ కాదు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టే ఈ ఫీల్డ్లో ఇది ఇంకా టఫ్. ఇంకా ఇందులో కూడా డైరెక్ట్గా చెప్పడం అనేది అన్నిటికంటే ఇంకా హార్డ్ థింగ్. అలా కెమెరా ముందు చెప్పిన వాళ్ళంటే కొద్దిమంది. అందులో మహేష్ ఫస్ట్ ప్లేస్లో ఉంటారు, నెక్స్ట్ ఎన్టీఆర్. బికాజ్ నెక్స్ట్ మూవీ ఆడియో ఫంక్షన్స్లోనే ఒప్పుకున్నారు కాబట్టి మహేష్ బాబు. మహేష్ దూకుడు 2 అయిన ఆగడు సినిమా ఫ్లాప్ గురించి నెక్స్ట్ మూవీ శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్లో చెప్పారు. లాస్ట్ టైం అంటే ఆగడు సినిమాతో మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను, నా తప్పేమన్నా ఉంటే నన్ను క్షమించండి అని అన్నారు. ఎంతకంటే గొప్ప మాట ఇంకేముంటుంది. ఇంకా బ్రహ్మోత్సవం గురించి అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్లో తప్పు నాదే, నా జడ్జిమెంట్ రాంగ్ అయింది, అట్ ద ఎండ్ ఏదైనా నేను యాక్సెప్ట్ చేశాను, సో మొత్తం రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటున్నా అని చాలాసార్లు చెప్పారు. భరత్ అనే నేను మూవీ ఈవెంట్లో బ్రహ్మోత్సవం ఇంకా బూజు కూడా కనిపించని సాలెపురుగు సినిమా గురించి మాట్లాడారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కూడా ఇదే ప్రస్తావన వచ్చినప్పుడు అగైన్ ఆగడు, బ్రహ్మోత్సవం, స్పైడర్ ఈ ఫిలిమ్స్ ఫ్లాప్స్కి నేనే కారణమని స్ట్రైట్గా ఒప్పేసుకున్నారు. ఇలాంటి విషయాలు చూసినప్పుడు మహేష్ గారి మీద ఫిలిం లవర్ ఆడియన్స్లో ఒకరిగా కాదు ఒక హ్యూమన్గా రెస్పెక్ట్ పెరుగుతుంది. సో ఇది మరి నాకు తెలిసి వీళ్ళే, ఇంకెవరన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీళ్ళల్లో ఫెయిల్యూర్ మూవీ యొక్క యాక్సెప్టెన్స్ అపాలజీ మీకు నచ్చిందో కింద కామెంట్స్లో మాతో తెలియజేయండి. ఈరోజు మ్యాచ్ ఉంది, కింద పిన్నెడ్ కామెంట్లో పెట్టిన లింక్ క్లిక్ చేసి సైన్ అప్ అయ్యి ఐఫోన్ అండ్ SUV విన్ అయ్యే ఛాన్స్. ఇంకా 20% ఎక్స్ట్రా బోనస్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన మూవీ మ్యాటర్స్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.